డాక్టర్ గారు, నా పేరు రసూల్. నా వయసు 38 సంవత్సరాలు. నేను గత వారం క్రితం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాను. మరుసటి రోజు నా శరీరం అంతా వేడిగా అయ్యింది. అలాగే కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా ఉన్నాయి. డోలో 650 టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గలేదు. కారణం ఏమై ఉంటుంది తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరోనా వ్యాక్సిన్ అనేది ఒక బాడీకి యాంటీజెనిక్ స్టిమ్యులస్ అంటాం అన్నమాట. అంటే పార్ట్ ఆఫ్ ద వైరస్ కానీ లేదంటే డెడ్ వైరస్ కానీ మన దేశంలో ఈ రెండు అవైలబుల్ ఉన్నాయన్నమాట, కోవిషీల్డ్, కోవాక్సిన్ రూపంలో. యాంటీజెనిక్ స్టిమ్యులస్, యాంటీజెనిక్ ఛాలెంజ్ అనేది మన శరీరానికి కనిపించినప్పుడు బాడీ కొన్ని రెస్పాన్సెస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే యాంటీజెన్ ఒకటి, ఒక ఫారెన్ పార్టికల్, కరోనా వైరస్ పార్ట్ ఆఫ్ కరోనా వైరస్ కానీ లేదంటే డెడ్ వైరస్ కానీ మన బాడీకి ప్రెజెంట్ చేయబడినప్పుడు బాడీ సైడ్ నుంచి ఒక ఇమ్యూన్ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. అదే మనకి జ్వరం రూపంలో లేదా కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు రూపంలో బయటపడుతుంది అన్నమాట. మన బాడీ కొంచెం ఎక్కువగా పనిచేసి, రెగ్యులర్గా కంటే ఎక్కువగా పనిచేసి యాంటీబాడీస్ అనేవి తయారు చేసే ప్రయత్నంలో కొంచెం వైరస్కి ఇమ్యూనిటీకి అయ్యే తాకిడిలో ఈ జ్వరము, నీరసము, కాళ్ళు నొప్పులు అనేవి కనిపిస్తాయి. ఇందు గురించి టెన్షన్ పడి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలా వేసుకోవద్దా అనే ఆందోళన లేకుండా కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాలి. మీ చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి వ్యాక్సిన్ వేసుకుంటానికి. ఇట్లా అనిపించినప్పుడు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నట్టయితే డోలో 650 ఒకటి వాడినట్టయితే చాలు.